బెత్తం ముచ్చుకుని కొట్టే మాటలు అయితే కుదరదు అక్కడ, ఏంటన్నా తప్పదు కదా అనేటువంటి. కొంత కఠినంగా ఎవరితో ఉంటారంటే మరీ అతి చేస్తున్న ఇద్దరు ముగ్గురు దగ్గర కఠినంగా వ్యవహరించారు. ఏంది నీకు ఏం ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లమా, ఏదో చెప్పు ఇక్కడ, రెండు సార్లు చెప్తున్నా వినవా నువ్వు అనేటువంటి. అదేంటి అసలు అడుగు పెట్టనటువంటి వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు కూడా దారికి వచ్చారు. అంటే ఆ ఏముందిలే తొక్క అనే ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళకి, అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చెందాం అనే ఒక అయోమయంలో లేదంటే ఒక అసంతృప్తితో ఉన్న వాళ్ళని కూడా నిన్న ఆయన చెప్పడం, 21 సీట్లలో మనం 17 సీట్లు గెలిచాం, ఓడిపోయింది 4 అని చెప్పే ప్రయత్నం చేయడం, అటువంటి వాళ్ళకి కొంచెం బూస్ట్ ఇచ్చిందా లేదంటే మామూలేనా? అంతే, వాళ్ళకైతే కొంచెం నిన్న ఒక యాంగిల్లో ఏముంటుందంటే ప్రత్యేకించి ఇక ఈ రిపోర్ట్ లేవు, ఈ గోళ వదిలిపోయింది అనే సంతోషం ఉంటుంది. రెండవది దీంట్లో బాధ్యులు మీరేనేం తిట్టలేదు, తనే ఎత్తినేసుకున్నాడు. అది లీడర్ అనే ఓడి చేయాల్సింది, అదే గెలిచినా తందే ఓడినా తందే. ఓడడానికి మీరందరు చేతకాంతనం, మీ 108 మంది ఎమ్మెల్యేల ఏరియాలో తిట్టలేనన్న, అది మెయిన్ లీడర్ కావాల్సిన లక్షణం. అంటే విద్యావంతులు ఎందుకు మనల్ని తిరస్కరించారు అని రివ్యూ చేసుకోలేకపోయారా, చేసుకోకూడదు అనుకున్నారా? అది రివ్యూ తను చేసుకోవాలి, వీళ్ళతో చేస్తే ఒరిగేదేం లేదు. వీళ్ళేం చెప్తారు అంటే ఒక 108 నియోజకవర్గాలు అయితే ప్రభావితం చూపిస్తున్నాయి ఆ 4 3 సీట్లు అన్నప్పుడు ఎందుకు రివ్యూ చేసుకోకూడదు? అదే కదా, అతను చేసుకోవాలి, ఎందుకంటే గెలిచినా ఓడినా అతను ఒక్కడే కాబట్టి బాధ్యత. మిగతా వాళ్ళందరూ కింద లేవాళ్ళు, వీళ్ళందరితో కూర్చుని ఏం చెప్తాడు? వీళ్ళని చూసి గెలవడం కాదు కదా, జగన్ చూసి గెలిచారు. అంటే ఎలక్షనీరింగ్